విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి వ్యవసాయ మార్కెట్లోని వరి కొనుగోలు కేంద్రంను సందర్శించిన భాజపా నాయకులు కేసీఆర్ ప్రభుత్వం వరి కొనుగోలులో పూర్తి స్థాయిలో విఫలమైందని అన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నా ఇంకా కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోవడం ప్రభుత్వం చేతగాని తనమేనని, అకాల వర్షం కారణంగా వరి ధాన్యం తడిసిపోయిందని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, లేదంటే రానున్న రోజుల్లో రైతులే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వరి ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. నెల రోజులు గడుస్తున్నా తన ధాన్యం కొనుగోలు చేయలేదంటూ మెట్పల్లికి చెందిన ఒక రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రైతు ఏడ్చినా రాజ్యం ఎన్నడూ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు, కావున ప్రభుత్వ పతనం మొదలైనట్టే అని రైతు బాధను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ శివ మరియు బండారి రమేష్, కుందన్ కృష్ణమాచారి, కళాళి రాజారెడ్డి, బొడ్ల గణేష్, పుల్లూరి వెంకటేష్, అజయ్, మొగిలిపాక రాజయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వర్షం పంట వండి ఎంత అయిపోయింది, ఈ పంట కోసం అయిపోయింది. ఈ యొక్క ప్రభుత్వం కేసీఆర్ కన్ను తెరిచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15 రోజుల నుంచి పట్టుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడైనా పట్టించుకొని ఈ తెరవిస్తకపోతే ఈ యొక్క వడ్లకు అన్యాయం జరుగుతుంది, రైతు నష్టపోతుండ్రు, రైతు మార్కెట్ అన్ని కూడా తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. మేము ఒక రైతుని ఇప్పటివరకు మేము పోసి 4 రోజులు వద్దు పోసి మరి ఇప్పటి వరకు పాస్ చేస్తలేరు. మరి చేస్తే ఎట్లా, మరి 12 రోజులు లేచుంది, ఇప్పుడు సంచరిస్తుంది, మరి ఎప్పుడో పాస్ అవుతుంది, ఎప్పుడో పోతుంది. 4 రోజుల నుంచి మమ్మల్ని బాగా గోస వస్తుంటుంది, మొత్తం మొగులు వచ్చుకుంటే వాన పడుతుంది, మొత్తం కానిపోతున్నాయి. ఇంకేం రోజులు ఇట్లా మమ్మల్ని బాగా పెడతారు, ఇంకేం రోజులు మమ్మల్ని కష్టపెడతారు. ఇక ఈ తెలంగాణ వచ్చి మాకు లాభం లేదు. 12 రోజుల నుంచి మేము ఇప్పటివరకు ఇక్కడనే దీపావళి చచ్చిపోతున్నాం, కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకునే ఆదు లేరు. 4 రోజుల నుంచి మేము కష్టపడుతూనే ఉన్నాం, పాస్ కాలేదు. 18 మ్యాచ్లు వచ్చినా మమ్మల్ని పట్టించుకుంటారు, 18 మ్యాచ్లు వచ్చినా మమ్మల్ని పట్టించుకుంటారు. మాకు పాస్ చిప్పిస్తలేదు. 8 రోజుల నుంచి కష్టపడుతున్నాం ఇక్కడ. మొత్తం స్కామ్ అయిపోయింది, ఒక్క దాని పత్రం కూడా వాళ్ళు ఇస్తలేదు. మొత్తం మర్యాద తెచ్చుకొని కప్పుకుంటున్నాం. ఈ మార్కెట్ ఉండేందుకు ఇక్కడ